సెక్రటేరియట్ కూల్చివేతల కవరేజీకి మీడియాను లోపలికి తీసుకెళ్లింది ప్రభుత్వం. మీడియా ప్రతినిధుల కోసం వెహికల్స్ ఏర్పాటు చేసి అందులో తీసుకుపోతోంది. కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు, రిపోర్టర్లకు వేర్వేరుగా వెహికల్స్ ఏర్పాటు చేసింది. సెక్రటేరియట్ కూల్చివేతలు దాదాపు 90% పూర్తయ్యాయి. అయితే మొదటి నుంచి కూల్చివేతల కవరేజీకి మీడియాను అనుమతించలేదు. కూల్చివేతల విషయాన్ని సీక్రెట్గానే ఉంచింది. సెక్రటేరియట్ చుట్టూ ఆంక్షలు విధించింది. ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా పెట్టారు. లోపల ఏం జరుగుతుందో బయటకు తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అయితే కవరేజీకి పర్మిషన్ ఇవ్వాలంటూ V6 వెలుగు హైకోర్టుకు వెళ్లడంతో చివరకు మీడియాను లోనికి అనుమతించారు. పూర్తి పోలీసు బలగాల మధ్యనే మీడియా సెక్రటేరియట్ కవరేజ్ కొనసాగుతోంది. సెక్రటేరియట్ కూల్చివేతల కవరేజీకి మీడియాను లోపలికి తీసుకెళ్లింది ప్రభుత్వం. మీడియా ప్రతినిధుల కోసం వెహికల్స్ ఏర్పాటు చేసి అందులో తీసుకుపోతోంది. కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు, రిపోర్టర్లకు వేరువేరుగా వెహికల్స్ ఏర్పాటు చేసింది. సెక్రటేరియట్ కూల్చివేతలు దాదాపు 90% పూర్తయ్యాయి. అయితే మొదటి నుంచి కూల్చివేతల కవరేజీకి మీడియాను అనుమతించలేదు. కూల్చివేతల విషయాన్ని సీక్రెట్గానే ఉంచింది. సెక్రటేరియట్ చుట్టూ ఆంక్షలు విధించింది. ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా పెట్టారు. లోపల ఏం జరుగుతుందో బయటకు తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అయితే కవరేజీకి పర్మిషన్ ఇవ్వాలంటూ V6 వెలుగు హైకోర్టుకు వెళ్లడంతో చివరకు మీడియాను లోనికి అనుమతించారు. పూర్తి పోలీసు బలగాల మధ్యనే మీడియా సెక్రటేరియట్ కవరేజీ కొనసాగుతోంది. సెక్రటేరియట్ కూల్చివేతల కవరేజీకి మీడియాను లోపలికి తీసుకెళ్లింది ప్రభుత్వం. మీడియా ప్రతినిధుల కోసం వెహికల్స్ ఏర్పాటు చేసి అందులో తీసుకుపోతోంది. కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు, రిపోర్టర్లకు వేరువేరుగా వెహికల్స్ ఏర్పాటు చేసింది. సెక్రటేరియట్ కూల్చివేతలు దాదాపు 90% పూర్తయ్యాయి. అయితే మొదటి నుంచి కూల్చివేతల కవరేజీకి మీడియాను అనుమతించలేదు. కూల్చివేతల విషయాన్ని సీక్రెట్గానే ఉంచింది. సెక్రటేరియట్ చుట్టూ ఆంక్షలు విధించింది. ట్రాఫిక్ డైవర్షన్ కూడా పెట్టారు. లోపల ఏం జరుగుతుందో బయటకు తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అయితే కవరేజీకి పర్మిషన్ ఇవ్వాలంటూ V6 వెలుగు హైకోర్టుకు వెళ్లడంతో చివరకు మీడియాను లోనికి అనుమతించారు. పూర్తి పోలీసు బలగాల మధ్యనే మీడియా సెక్రటేరియట్ కవరేజీ కొనసాగుతోంది. We'll be right back.
సెక్రటేరియట్ కూల్చివేతల కవరేజీకి మీడియాను లోపలికి తీసుకెళ్లింది ప్రభుత్వం. మీడియా ప్రతినిధుల కోసం వెహికల్స్ ఏర్పాటు చేసి అందులో తీసుకుపోతోంది. కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు, రిపోర్టర్లకు వేర్వేరుగా వెహికల్స్ ఏర్పాటు చేసింది. సెక్రటేరియట్ కూల్చివేతలు దాదాపు 90% పూర్తయ్యాయి. అయితే మొదటి నుంచి కూల్చివేతల కవరేజీకి మీడియాను అనుమతించలేదు. కూల్చివేతల విషయాన్ని సీక్రెట్ గానే ఉంచింది. సెక్రటేరియట్ చుట్టూ ఆంక్షలు విధించింది. ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా పెట్టారు. లోపల ఏం జరుగుతుందో బయటకు తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అయితే కవరేజీకి పర్మిషన్ ఇవ్వాలంటూ V6 వెలుగు హైకోర్టుకు వెళ్లడంతో చివరకు మీడియాను లోనికి అనుమతించారు. పూర్తి పోలీసు బలగాల మధ్యనే మీడియా సెక్రటేరియట్ కవరేజీ కొనసాగుతోంది. సెక్రటేరియట్ కూల్చివేతల కవరేజీకి మీడియాను లోపలికి తీసుకెళ్లింది ప్రభుత్వం. మీడియా ప్రతినిధుల కోసం వెహికల్స్ ఏర్పాటు చేసి అందులో తీసుకుపోతోంది. కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు, రిపోర్టర్లకు వేర్వేరుగా వెహికల్స్ ఏర్పాటు చేసింది. సెక్రటేరియట్ కూల్చివేతలు దాదాపు 90% పూర్తయ్యాయి. అయితే మొదటి నుంచి కూల్చివేతల కవరేజీకి మీడియాను అనుమతించలేదు. కూల్చివేతల విషయాన్ని సీక్రెట్గానే ఉంచింది. సెక్రటేరియట్ చుట్టూ ఆంక్షలు విధించింది. ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా పెట్టారు. లోపల ఏం జరుగుతుందో బయటకు తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అయితే కవరేజీకి పర్మిషన్ ఇవ్వాలంటూ V6 వెలుగు హైకోర్టుకు వెళ్లడంతో చివరకు మీడియాను లోనికి అనుమతించారు. పూర్తి పోలీసు బలగాల మధ్యనే మీడియా సెక్రటేరియట్ కవరేజ్ కొనసాగుతోంది.